నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రజా గాయకుడు గద్దర్ తుది శ్వాస విడిచారు ఉద్యమ గొంతు మోగపోయింది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అనారోగ్య సమస్యలతో ఆదివారం తుది శ్వాస విడిచారు అయితే ఆయన ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించారో తెలంగాణ ఉద్యమాన్ని అలాగే ఉద్యమ సమయంలో ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమం ఎగిసిపడిన సమయంలో తన పాటలతో మరింత ఊపు తీసుకొచ్చారు గత కొంతకాలంగా గద్దర్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అమీర్పేటలోని ఒక హాస్పిటల్ ఆయన జాయిన్ చేశారు అయితే రకరకాల అనారోగ్య కారణాల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు ఆదివారం రోజు సో గద్దర్తో తమకున్న అనుబంధాలని ఆయనకు సంబంధించిన మధుర స్మృతుల్ని మనతో పంచుకోవడానికి తెలంగాణ ఉద్యమ గాయకురాలు స్వర్ణక్క ఉన్నారు వారితో మాట్లాడదాం నాకు గద్దర్ గారు 4 ఏళ్ల వయసు నుంచి వెళ్ళే ఆయన పాటతో పరిచయం అయినరు మా నాన్న అక్క ఇంట్లో అందరూ కూడా విప్లవ ఉద్యమ కుటుంబం అవడం వల్ల అక్కర్నుదే కళాకారిణి సిపిఐఎం లీడ్ డెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు అక్క కామ్రేడ్ జ్యోతక్క ఇంట్లంతా ఉద్యమ నేపథ్యము విప్లవోద్యమ పాటలే ఉండేవి అందులో భాగంగా గద్దర్ అన్న పాటలు చిన్నప్పుడు ఇంట్లో పెట్టేది అన్న అది గద్దర్ అన్న గారి పాటలు నాన్నకి ఇష్టము అక్కకి ఇష్టము అట్లా ఆయన పాటలు ఇంట్లో పాడుతున్నప్పుడు నేను కూడా వినడం జరిగింది అట్లా నాకు గద్దర్ అన్న పరిచయం అయినరు అట్లా నాకు 4 ఏళ్ల వయసు నుంచి వెళ్ళి టీనేజ్ నుంచి వెళ్ళి ఆయన పాటలు వింటూనే పెరిగిన తర్వాత భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా బంగారు పంటల భూములున్నాయి చాబులేని మరి జీవనదులురా అంగట్లోన అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో సిని ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమెట్లుందో నాయనా ఇట్లా గద్దర్ అన్న పాటలు వింటూ పెరిగినాను తర్వాత దొరయ్యిందిరా వాడి పోకడేందిరా అన్న పాటలు నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి నాకు అప్పుడు ఆ పదాల అర్థాలు తెలివయి అసలు ఆ పాటల మీ ఏమీ తెలియదు కానీ నా గుండె నిండా చేరుకొని పోయింది గద్దర్ అన్న పాట అట్లా ఆయన పాటలు వింటూనే పెరిగినాను తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009 2010 ఆ ప్రాంతంలో అనేక వేదికల మీద గద్దర్ అన్న ఆయన పాటలు కండ్లరా చిన్నప్పుడు ఆయన పాటలు వింటూ పెరిగిన నేను వేదికెక్కిన తర్వాత గద్దర్ అన్న అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము ఎట్టొల్లా మట్టి చిప్పము గాయిదోళ్ళా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అంటూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒకటే వేదిక మీద నా గురువు అయినటువంటి మా గద్దర్ అన్న పాట వింటూ నేను ఎంతో ఆశ్చర్యానికి లోనైనా ఒక ప్రపంచంలో 8 వింతలు అనుకుంటాం గద్దర్ అన్నని తీసుకుంటే ఆయన ఒక అద్భుతం ఆయన ప్రపంచంలో ఆయన ఒక అద్భుతం అట్లా మనము ఆయన మించి ఎవరు లేరు అవును అట్లా ఆయన పాటలు వింటూ పెరిగిన నేను ఆయనతో వేదికలు షేర్ చేసుకున్నందుకు నేను ఎంతో ధన్యంగా భావించినాను అనేక సార్లు నన్ను దగ్గర తీసుకొని బిడ్డ గొంత అద్భుతం నాన్న బాగా పాడుతున్నాం అని చెప్పి ఎన్నో సార్లు నన్ను ప్రోత్సహించిండ్రు లాస్ట్ ఇయరే గద్దర్ అన్న గారి చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమ గాయకురాలిగా జైబోలో తెలంగాణ ప్రతిష్టాత్మక అవార్డు కూడా నాకు గద్దర్ అన్న గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు నేను ఎంతో సంతోషపడ్డాను తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను చాలా అభిమానిస్తాడు గద్దర్ అన్న మా ఇంటికి వచ్చి మా నాన్నకు నాకు ఎంతో ధైర్యం ఇచ్చి తమ్ముడు చెప్పిందిరా బిడ్డ అనేక సార్లు చెప్పింది నువ్వు నా పాటలు వినిపించటోని వంట నా పాటలు వినుకుంటూనే నా బిడ్డ పెరిగిందంట అని చెప్పి మా ఊరోళ్ళందరి ముందు నాకు ధైర్యం ఇచ్చి మా నాన్నకు ఎంతో ధైర్యం ఇచ్చిండు గద్దర్ అన్న పెదనాన్న అంటాను నేను గద్దర్ అన్న డాడీ అని పిలుస్తాను ప్రేమగా అలాంటి మా పెదనాన్న మాకి వల్ల ఆయన ఒక మహాసముద్రం ఆయన సముద్రంలోంచి పుట్టిన నీటి అణువులమే పరమాణువులమే మేము ఆయన గోచి గొంగడ ఆయన గజ్జలను వారసత్వంగా తీసుకొని ఆయన బాటల మేము కళాకారులు ఎదిగినోళ్ళం ఇవాళ గద్దర్ అన్న లేడు అంటే ఒక మహావృక్షం నేలరాలిపోతే ఎంత బాధ ఉంటది అట్లా ఒక చీకటి లాగా మాకు అనిపిస్తుంది ఒక పాటల ప్రపంచానికి ఆయన ఒక సూర్యుడు ఒక భారతదేశంలోనే ఒక సామాజిక సాంస్కృతిక విప్లవ సాంస్కృతికాన్ని ఒక విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నడిపించినటువంటి మహా గాన గాంధర్వ గాయకుడు ఆయన ఒక భారతదేశమే కాదు ప్రపంచంలోనే ప్రజాదరణ కలిగిన ప్రముఖుల్లో ఆయన ఒకడు ప్రపంచంలోనే సమాజాన్ని ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగినటువంటి ప్రజా యుద్ధ నౌక ఇవాళ ఆగిపోయిందంటే చాలా బాధగా ఉంది ఆయన ఆశలు ఆయన వేసిన విత్తనాలం మేము ఆయన నాటిన చిన్న చిన్న మొలకలం మేము ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ప్రాణమున్నంత వరకు కూడా పెదనాన్న గద్దర్ అన్న గారి బాటల నడుస్తాము ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తాము ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు బతికున్నంత కాలం ప్రపంచంలో తెలంగాణ పాట బ్రతికున్నంత కాలం మా గద్దర్ అన్న బతికే ఉంటాడు జోహార్లు గద్దర్ అన్న అమర్ రహే గదర్ అన్న. అక్క మీరు చివరిసారిగా గద్దర్ గారి తోటి ఎప్పుడు స్టే షేర్ చేసుకున్నారు? అన్న ఒక 6 months అవుతుంది. అంటే అమ్మ చనిపోయినప్పుడు ఇంటికి వచ్చిండు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం ఇదే టైంలో మా ఇంటికి వచ్చి నాతో ఇంట్లో కూర్చొని చాలాసేపు మాట్లాడి, నర్సయ్య బాధపడకు, నీ బిడ్డ ఇది నా బిడ్డ, దీని పెళ్లి నా చేతుల మీదుగా చేస్తా అని చెప్పి మాటిచ్చిండు. అట్లనే ఇప్పుడు 6 నెలల క్రితం చివరిసారిగా రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమంలో, బిడ్డ అమ్మ లేదని బాధపడకు, అమ్మ పాటలో ఉంటది, నీకు పాట ఇచ్చిపోయింది, నీ గొంతులోనే అమ్మున్నదని చెప్పి చాలా దగ్గరగా తీసుకొని ఆప్యాయతగా మాట్లాడిండు గద్దర్ అన్న. ఓకే అక్క. ఆయన లేని లోటైతే ఎవరు, ఆయన ఒక లెజెండ్ రా, ఆయన ఒక లెజెండ్ ఈ ప్రపంచంలో. ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరక్క. ఆయన పాటల ద్వారా ఆయన మనలో ఎప్పుడు బ్రతికే ఉంటారు. ఆయన ఆశయ సాధన కోసం కళాకారులుగా తప్పకుండా ఆయన జెండాను ఎత్తుకుంటాం రా. తప్పకుండా అక్క.